ఈరోజు మనం లాగ్ వచ్చేసి చేనేత అన్నమాట పట్టు చీర తయారీ విధానం స్టార్టింగ్ కానీ చివరిదాకా ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూనే ఉంటాను అన్నమాట. ఈ వీడియో అయితే పాటలు పాటలుగా వస్తుంది. ఈ వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరైతే చివరిదాకా చూసేయండి. వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే అంతరించిపోతున్న వృత్తులు కూడా ఇదొక వృత్తి అన్నమాట, అందుకని మన సబ్స్క్రైబర్స్ చూపిద్దామని వీడియో అయితే తీసానమాట. ఇదైతే మా ఇంటి పక్కనే అన్నమాట, చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా, చూస్తూనే పెరిగా ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. హలో గాయ్స్, చూశారు గా ఈ వీడియో? ఇప్పుడు వీడియో అయితే రెండు పార్ట్లుగా వస్తుంది అన్నమాట. రెండు పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పూర్తిగా చూసేయాలండి వీడియో, మస్తు పొద్దుగానే ఆరాంసే వేసాం అనమాట. ఎందుకు దేవుడి దయ వల్ల, అది కూడా మన వల్ల కదా. మామూలుగా మనం అయితే 9:10 అయింది అనమాట, దేవుడు అలా ఇస్తున్నారనమాట. 5:30 అప్పుడు ఆ మధ్యలో ఇస్తారుగా, మీకు తెలిసిందే కాబట్టి. వెంబడి మెలుగు వచ్చి తీస్తున్నారనమాట, పక్క బట్టలు కానీ పక్కన ఉన్నాయి చూస్తున్నారుగా. మనం ఫ్రెష్ అయిపోయే ఈ కాస్త అయితే కంప్లీట్ అయిందనమాట. ఇలా చూడండి ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో, ఇక్కడ చూపిస్తున్నాం ఆ తాత కనపడుతున్నాడు. ఆ తాత నుండి ఇంకోటి పక్క డబుల్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఒక ఇంట అంటారు, మొత్తం ఒక 4 చీరలు వస్తాయి అనమాట. ఒక్కొక్క అంటే అట్ట తీసుకెళ్తూ ఉంటారనమాట. చూస్తున్నారు అక్కడ కానీ వస్తుంది అచ్చు, కింద రెడ్ బ్రౌన్ కలర్ కనలు కానీ వస్తున్నాయి. ఇక అవి కూడా అల్లుతారనమాట కాసేపు ఆగైతే. ఇప్పటికైతే అట్ట తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇది కుక్కలు వస్తే మాకు భూ తల కనిపండి, పక్కన చూడండి దాని అయితే తరిమే అనమాట. కింద ఉన్నాయి కానీ వస్తున్నాయి ఎర్ర కండ్లు, బ్రౌన్ కలర్ కండ్ అయితే ఉన్నాను. చివర అంచుకైతే మేము ఉపయోగించి ఎంతలోకి ఆటో గుడ్ల ఆటో వచ్చింది చూస్తున్నారుగా. మా అంకుల్ చివరిదాకే తెల్లాడు అనమాట, చివరిదాకా తీసుకొని అక్కడైతే నిలబడతారనమాట. చివరిలో కాస్త మిగిలింది అనమాట, అది సపరేట్ చేస్తున్నారా. ఆ సపరేట్ చేసింది కూడా కండ్లా చుట్టుకొని అయితే తీసుకెళ్తారనమాట. చూస్తున్నారుగా అలా కండ్లా చిన్న చుట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారనమాట. ఇక మీకు ఓవరే చూపిస్తారండి. ఇదిగో చూస్తున్నారా ఎక్కడ అండి, అదిగో మనుషులు కానీ వస్తున్నారా అక్కడ దాకా అయితే చేస్తారనమాట. ఇందాక దీన్ని వెళ్ళారుగా, ఇదే అట్లాగాని తీసుకెళ్తారనమాట. చూడండి ఎర్రకండే చిన్నగా దిగారనమాట, పోగులు దిగితే చాలా తలకాయ నొప్పి. ఇవన్నీ మాకు పైనుండి అయితే వస్తాయన్నమాట. ఈ తాతకి ఎప్పటి నుండే చేస్తున్నారా, మేము చిన్నప్పటి నుండే చేస్తాం అనమాట. ఇది మా కుల వృత్తి అంటాం. చిన్నప్పటి నుండి మాకైతే మా తాతలు వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అయితే మా చుట్టాలే వీళ్ళు చేస్తున్నారనమాట. ఇప్పుడు మా తాత ఇస్తాడు ఇట్టున్నది మా మామయ్య అనమాట. ఇంక ఇదిగో చిన్నగా ఇందాకలు చేసిన ప్రాసెస్ లాగే చిన్నగా తీసుకెళ్తూ ఉండాలన్నమాట. దీని గురించి చెప్పాలంటే మీకు ఏంటంటే 2000 ఇస్తారంట. ఆ 2000 4 చీరలు వస్తాయమ్మా, 4 చీరలు అల్లితే కానీ 2000 రావు. ఎంత కష్టమో మీరే చూస్తున్నారుగా. ఇదిగో చూస్తారా ఈ రెడ్డు అటు ఇటు రెండు పక్కలు వస్తుంది అనమాట. ఇది ఇందాక మిగిలిన లెక్కే తీసుకుని వెళ్ళి రెండు టైట్గా లాగైతే గట్టేయాలన్నమాట. కిందకి అస్సలు కూడదు, బాగా టైట్గా గట్టేసి తీసుకెళ్ళాలన్నమాట. గడ్డపరలో బాగా ఉపయోగిస్తారు. ఎక్కడైతే చిన్నగా చూస్తున్నా రెడ్ ఇటు వచ్చింది అటు వచ్చింది కానీ వస్తుందిగా మీకు కూడా. ఇక ఇప్పుడైతే బ్రౌన్ తీస్తున్నారనమాట తాత. ఆ తాత చిన్నగా తీసుకెళ్ళాలి ఇందాక లాగే, సేమ్ ఇందాక లాగే మీరే చూడండి. ఇంతలోకి ఏదో చిక్కు పడ్డది అనమాట. చిక్కులు తీయడం అంటే చాలా తలకాయ అనిపండి వాళ్ళకి. చూడండి ఎంత కష్టం మీద తీస్తారు, అదిగో ఎంతసేపు చేస్తే కానీ ఆ చిక్కు అయితే రాలా. ఇంకా చివరే తీసుకొని పోయి అది కానీ టైట్ లాగేసి అయితే కట్టేయాలన్నమాట. ఇంతలో గాలి అయితే మస్తుగానే వీస్తుంది చూసారా. ఇంకా అది బ్రౌన్ ఇటు ఉంటుంది అటు ఉంటుంది, ఇటు రెడ్ మధ్యలో అయితే బ్లూ అనమాట. ఇంకా మనం అయితే మధ్యలోకి కరెక్ట్గా తీసేసి థర్డ్ అయితే కట్టేస్తారనమాట. ఫస్ట్లో చిన్నగా చేసుకుంటారు వాళ్ళ ప్రాసెస్, మీకు చూస్తారుగా మీకే అర్థమైతే. ఇంకా అది అయితే కిందకు వంగిపోకుండా అది అయితే కడతారనమాట. ఇదిగో పోగులు చూడండి మనకు కానీ వస్తున్నాయి, మనకైతే కళ్ళకి కాని రావు. వాళ్ళకైతే షార్ప్ వయసు కాబట్టి చూస్తే నేను చూడండి ఎంత జూమ్ చేసినా అసలు అయితే కాని రావట్లే కానీ వస్తుందా. ఇదిగో వాళ్ళకైతే చిన్న చిన్న ముగ్గులు కానీ వస్తాయంట, అట్లా అంటే చిన్న సపరేట్ చేయడానికి. చూడండి వాళ్ళ ప్రాసెస్సే మనకి, మనం కూడా నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండి చూస్తున్నా కానీ నేనైతే నేర్చుకోలే. వాళ్ళకి చేరాలటానికి ఒక మొత్తంకి ఇంటి అల్లటానికి అయితే 7 రోజులు టైం పట్టిద్దంట. చాలా కష్టమైన పని, ఒక్కో పువ్వు పోయి రావాలంటే అంత కష్టం మీరే చేయండి. ఇవాళ కష్టం కోసమైనా మీరే తప్పకుండా లైక్ చేసేయండి,
సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటా. కావాలంటే తప్పకుండా కామెంట్ చేసేయండి, మీకైతే వీడియోస్ పెడుతూనే ఉంటాయి ఇలాంటివి. ఇంకా చూడండి పువ్వుల కోసం వాళ్ళు చూడండి ఎలాగా వస్తే మనకు గాన్రా వాసులు కట్టాంటివి. కదిలిస్తున్నారే అవైతే ఇప్పుడైతే ఉపయోగపడవు అన్నమాట. మనం చీర అల్లేటప్పుడు ఉంటుంది పరికరం, అక్కడైతే ఉపయోగిస్తాను. మీకైతే నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తా తప్పకుండా. అవి కనపడుతున్నాయి, అవి కానీ ఒక అచ్చులో పార్టే అనమాట. ఇవి అల్లేటప్పుడు అవన్నీ ఒక్కో పువ్వుకి ఒక్కోటి ఉంటుంది అనమాట. ఇవి అసలుకి చాలా కష్టం, మీరు తలుచుకుంటేనే అర్థమవుతుంది. ఒక్కో పువ్వు ఎన్ని పువ్వులు ఉంటాయి మీరే లెక్కేసుకోండి. ఇంకా చూడండి చీర కానీ వస్తుంది, ఆ చీర ముందే ఉంటుంది అనమాట. దాన్ని సపరేట్ చేసుకొని మతికించుకోవడానికి అట్లాంటివి ఉపయోగిస్తాను. తాతలో తాతయ్యతో ఇంతలో కర్రలు తీసుకొచ్చాడు అనమాట. కర్రలు ఎందుకు తెస్తారంటే బాగా గట్టిగా ఉంటాను, గట్టిగా స్టార్టింగ్ దగ్గర చాలాసేపు టైం పట్టిద్ది అనమాట. ఇది చూస్తుందా దీనితో తయారు చేయబడిన వస్తువు అనమాట. ఇప్పుడు పువ్వులు తేకుండా అప్పుల్ డౌన్ ఎలాంటి టెక్నాలజీ వాడితే అట్లాంటి అయ్యి ఉంటుంది చూడండి. ఎంత సన్న గ్యాప్లు ఉన్నాయో పువ్వులు పట్టే అంత గ్యాప్ అని మీరే ఉంచుకోండి. ఇప్పుడు కడుతున్నారనమాట చూడండి, వాళ్ళ హ్యాండ్ ఎలా వెళ్ళిద్దో ఖచ్చితంగా భలే స్పీడ్గా చేస్తున్నారు వాళ్ళు అయితే. ఇక ఫైనల్గా చివరికైతే వచ్చేసింది అనమాట. చివరికి తెచ్చేసి కట్టేశాడు. తాత చిన్న కర్ర లోపలికి పంపిస్తున్నాడు చూడండి ఎలా సపరేట్ అవుతుందో. ఆ రెండు ఎందుకు ఉపయోగించేది మీకు ఇప్పుడు అర్థమైందా? ఈ రెండు సపరేట్ కావటానికి అనమాట. ఇంకా లోపల చిన్న కర్రలు పంపిస్తారనమాట. ఒక్క పోగ్గాని తెక్కకుండా అయితే లోపలికి పంపిస్తారనమాట. చిల్లర రెండు రెండు కర్రలు అయితే కలిపి పంపిస్తారనమాట. ఇది చూడండి ఎలా పంపిస్తున్నారు. సపరేట్ కావడానికి అయితే ఇంతలో కొత్త వస్తువు అయితే వచ్చిందనమాట చూడండి. కొన్ని కొన్ని పోగులు అయితే సపరేట్ చేసేదానికో గ్రూప్ ఆఫ్ పోగ్స్ అని చెప్పవచ్చు మనం అయితే చూడండి ఎలా పోగు చేస్తున్నారో వాళ్ళు. ఒక్కదానికి కరెక్ట్గా సరిపోయేలాగైతే పెట్టాలన్నమాట చూడండి ఎలా పెడుతున్నారు. లెక్కేసాను అని చెప్పగలే కానీ లెక్కేయాలనుకుంటే నాకు తెలియదు, నేను అడగటం మర్చిపోయాను అనమాట. అది రెండు రెండు కర్రలు అయితే ఖచ్చితంగా పక్కన ఉండాలన్నమాట. నాకైతే నించో నించో నొప్పులు వస్తున్నాయి, వాళ్ళకైతే అసలు ఏం చలనమే లేదనమాట. పనులు అయితే లీనమైపోయారు, చిన్న కర్రలు పెడుతూనే ఉన్నారనమాట. ఇక ఫైనల్గా మొత్తం లాగైతే కట్టేస్తున్నారనమాట. ఇందాక చూపిస్తాను వస్తువు దాన్ని అయితే లాగేసి పూర్తి కట్టేస్తున్నారనమాట. చూస్తున్నారు టైట్గా కట్టేయాలా మళ్ళీ ఊడిపోతే మధ్యలో ఇబ్బంది అనమాట. ఇంకా అదే దారం ఉందిగా, దారం కూడా చిన్నగా మధ్యలో. మర్చిపోబోకండి రెండు పార్ట్ రేపే వస్తుంది, దాని కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తోనలో పెట్టుకోండి. ఇంకుంటాం మరి ఈరోజుకి, బై బై.